ఉస్మానియా దవాఖాన దగ్గర కారు అదుపు తప్పింది, బయటకు వచ్చిన రోగుల మీదకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి దెబ్బలు తాకాయి. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. డాక్టర్ కార్ని సెక్యూరిటీ గార్డ్ పార్కింగ్ చేసేటప్పుడు కారు అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా దవాఖాన దగ్గర కారు అదుపు తప్పింది, బయటకు వచ్చిన రోగుల మీదకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి దెబ్బలు తాకాయి. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. డాక్టర్ కార్ని సెక్యూరిటీ గార్డ్ పార్కింగ్ చేసేటప్పుడు కారు అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నరేందర్ నడి తెలుసుకుందాం. నరేందర్, ప్రమాదంకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రుమతి, తెల్లవారుజామున ఎనిమిదిన్నర టైంలో విపరీతంగా ఓపీ ఉంటుంది ఉస్మాని హాస్పిటల్లో. ఆ సమయంలోనే డాక్టర్స్ కూడా హాస్పిటల్ కి వస్తుంటారు. ఆ సమయంలో మామూలుగా సాధారణంగా డాక్టర్స్ వెంటనే కారు దిగి అతను సెక్యూరిటీ వాళ్ళకు అందుబాటులో ఉండి లోపలికి వెళ్తుంటారు. కొంతమంది నీరుగా లోపలికి వెళ్తుంటారు. ఆ సమయంలో డాక్టర్ పేరు ఇంకా తెలియాల్సి ఉంది, కానీ సెక్యూరిటీ గార్డ్ మాత్రం అతనికి అనుభవం లేకపోవడం వల్ల పార్క్ చేస్తానని చెప్పి డాక్టర్తో చెప్పడంతో ఆయన కారు ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన రివర్స్ చేసే సమయంలో ఆసుపత్రి ఓపీ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నటువంటి మొత్తం పైకి ఎక్కడం జరిగింది. దాంతో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఓపీ ఎంట్రెన్స్ దగ్గర అందరూ కూడా ఆ మెట్ల మీద కూర్చొని ఉంటారు. పదుల సంఖ్యలో అక్కడ కూర్చున్నారు. వెంటనే వాటి మీద దూసుకెళ్లడంతో ఆరుగురు తీవ్ర గాయాలయ్యాయి. దానికి మాత్రం ఇక చాలా సీరియస్ గా ఉంది. ఒకరికి కాలు కూడా పూర్తిగా విజృంభించైనటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ వాళ్ళకి పేర్లు ఇంకా తెలియరావాల్సి ఉంది. లోపలికి ఐసీయూలో వాళ్ళందరినీ అడ్మిట్ చేశారు. వారిలో ఇంటికి మాత్రం ఒకరికి అసలు సీరియస్ గా ఉంది తెలిసి ఇంకోటి కూడా విషమంగానే ఉందనేటువంటి విషయాన్ని వైద్యులు ధృవీకరిస్తున్నారు. అది తప్పు విధం ఎలా జరిగింది ఏంటనేది మాత్రం ఇంకా పూర్తిగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రాథమికంగా మాత్రం సెక్యూరిటీ గార్డు అనుభవం లేకపోవడం వల్ల సరైన డ్రైవింగ్ లేకపోవడం లేదంత జరిగిందని అంటున్నారు. థ్యాంక్ యూ నరేందర్.